హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హితి బేబీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇక్కడ నేను స్పెషల్గా దంటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను అండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేసుకుందాము. ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఇవి అంతా కొంచెం ఆయిల్లో మగ్గించేద్దామండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా, కొద్దిగా మెంతులు, అలాగే 5-6 మిరియాలు వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా టమోటా అన్నీ వేసేసి మనము ఆయిల్లో నీట్గా మనము ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము చాలా బాగా మగ్గించేసుకోవాలండి. టమోటా కొంచెం బాగా స్మూత్ అయ్యేంత వరకు మగ్గించేసేసి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు కందిపప్పుని వేస్తున్నాను. ఇలా మనము ఆయిల్ అంతా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1 కట్ట వరకు దంటుకురాకు తీసుకున్నానండి. దీన్ని బాగా నీట్గా కడిగేసి సన్నగా తరిగేసి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మనమంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనము ఆయిల్ నీట్గా మగ్గించేసుకోవాలండి. చూడండి, మనకు ఆయిల్ మగ్గిన తర్వాత ఆకుకూర అనేది చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించేసుకుందాము. ఇక్కడ రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము. అలాగే కొద్దిగా వెల్లుల్లి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు వాటర్ తక్కువ కావాలంటే వాటర్ని తక్కువ వేసుకోండి. ఇక్కడ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేద్దామండి. చూడండి ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇలా స్మాషర్ తీసుకొని నీట్గా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. మనకు ఎక్కడ టమోటా తొక్కు కానీ ఆకుకూర కానీ బాగా అంతా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయేంత వరకు బాగా ఇలా మనము స్మాష్ చేసేసుకుందాము. ఇప్పుడు పోపుకు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇది అంతా ఆయిల్లో నీట్గా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనము వేయించేసుకుందాము. ఇప్పుడు మనము సాంబార్కి పోపు పెట్టేద్దామండి. చూడండి ఇలా పోపు అంతా వేసేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు మనము పోపు వేసిన తర్వాత ఇలా బాగా మరిగించేసుకోవాలండి. చూడండి ఇలా అంతా మరిగిన తర్వాత ఇప్పుడు మనము సర్వ్ అవుట్ చేసేసుకోవడం అండి. ఇక్కడ నేను రాగి సంగటికి ఆకుకూర పప్పుని సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనము సైడ్గా దోసకాయ, ఆనియను, అలాగే చూడండి ఇలా సంగటికి ఇలా మనము నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.